నమో వెంకటేశాయ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాల్వారు తిరుమంజనం జరుపుకోవడం జరిగింది. కోయిలాల్వారు తిరుమంజనం సందర్భంగా అమ్మవారి గర్భగృహ ఆ గోడలన్నీ కూడా పైకప్పు అంతా కూడా ఫస్ట్ శుభ్రం చేసుకొని నీళ్లతో తర్వాత తిరుమంజనాన్ని ఎన్నో ఔషధాలతో కూడినటువంటి తిరుమంజనాన్ని ఆలయ గోడల కంటి కూడా అంటించడం జరిగింది. దీనివల్ల ఈ ఆలయ గోడల్ని కూడా పటిష్టంగా ఉండి క్రిమికీటకాల నుంచి రక్షింపబడతాయి. ఈ కోయిలవాళ్ళ తిరుమంజనాన్ని సంవత్సరానికి ఆలయంలో 4 సార్లు జరుపుకుంటారు. ఒకటి ఉగాదికి ముందు, రెండవది పవిత్రోత్సవాల సందర్భంగా, మూడవది వసంతోత్సవాల సందర్భంగా, నాలుగవది కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 సార్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు జయ్యో గారు, డిప్టీ యో గారు, పేష్ గారు, ఇతర ఆలయ సిబ్బంది, అర్చకులు, వేదపారాయణదారులు అందరూ కలిసి ఈ కోయిలవాళ్ళ తిరుమంజనాన్ని అత్యంత అద్భుతంగా జరుపుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. Permit.